ఎందుకు వినాలి? నువ్వెవరు, నేనెవరు? నీ జిత్తులు మారి వేషాలు నా దగ్గర కాదు. నీ మొహం చూడ్డానికి అసహ్యంగా ఉంది. మా ప్రాణాలు తీయడానికి ఎలాగో ఇంటి కోడలుగా దాపరించబోతున్నావుగా? అప్పుడు అనుభవిస్తాను మా ఇంట్లో వాళ్ళు నిన్ను గౌరవించవచ్చు, కానీ నేను మాత్రం నిన్ను గౌరవించను. నేను గెంటేసేలోపు నువ్వే వెళ్ళు. కొంపదీసి ఇది ఇంటి కోడలుగా వచ్చిందో, నాకు వివాహం జరిగినా జరగకపోయినా నన్ను ఇంట్లో నుంచి గెంటించకుండా వదలదావు. ఏ విధంగానైనా దీన్ని మా అన్నయ్య పెళ్లి చేసుకోకుండా అడ్డుకోవాలి. వీలవుతుందా? వీలు కాదు, భద్రకాళి. హలో వదినా. హలో. ఏమిటి మౌళి, మొహంలో సంతోషమే కనిపించడం లేదు? మిస్టర్ రంగనాథ్ని మీట్ అయ్యావా? ఆయన మీట్ అవ్వకుండా ఉండుంటే సంతోషంగా ఉండేవాడిని. ఏ, ఆయన ఏమడిగారు? నువ్వేం చెప్పావు? ఉద్యోగాలు ఎప్పుడు జాయిన్ అవ్వమన్నారు? ఆయన జాయిన్ అవ్వమని అన్నారు, నేనే వెళ్ళదలుచుకోవడం లేదు. ఉద్యోగం కోసం వెళ్ళిన వాడివి వెళ్ళదలుచుకోలేదు అంటున్నావంటే ఇందులో ఏదో విషయం ఉండాలి. ఏం జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈజ్ నాట్ ఎ లాయర్, ఈజ్ ఎ మియర్ లాయర్. అటువంటి వాళ్ళ దగ్గర జూనియర్గా ప్రాక్టీస్ చేయడం కంటే నీలాంటి మంచి వాళ్ళ దగ్గర గుమస్తాగా ఉండొచ్చు. ప్లీజ్, ఇంకెప్పుడు అటువంటి వాళ్ళ దగ్గరకు పంపించుకో. ఆయన పెద్ద లాయర్ కదా? ఆయన పెద్ద లాయరో చిన్న లాయరో, మంచి లాయర్ కాకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ మంచి మనిషి అయినా కావాలిగా. నేను వెళ్ళేటప్పుడు ఆయనకు ఒక కేసు వచ్చింది. ఒక ఆవిడ ఆరుగురు అమ్మాయిలతో ఆ వృత్తి. ఈయనేమన్నాడో తెలుసా? ఎలాగైనా కేసు గెలుస్తాను, డబ్బు పంపండి అని. ఆవిడింట్లో ఈ ఆరుగురు పేయింగ్ గెస్ట్గా ఉంటున్నారని ఎవిడెన్స్ ఇస్తానంటున్నాడు. ఇంకా దారుణం ఏమిటంటే ఆవిడ గారికి సోషల్ వర్కర్ అనే బిరుదు ఇప్పిస్తాడట. ఏమిటి సార్ ఇది, అన్యాయంగా లేదా అని అడిగితే, ఏం బాబు నీతి నిజాయితీ అంటున్నావు, అయితే నువ్వు ఫుడ్కు లాటరీ కొట్టాల్సిందే అన్నాడు. లాయర్ వృత్తిని అవమానిస్తున్నాడు. నీ ఉద్యోగం అక్కర్లేదని చెప్పి వచ్చేసాను. నాకు ఉద్యోగం లేనివాడు, యూస్లెస్ అని చెడ్డ పేరు వచ్చినా పర్వాలేదు, కానీ న్యాయానికి విరుద్ధంగా చట్టాన్ని ఎదిరించి డబ్బు కోసం ఏ కేసైనా వాదిస్తాననే పేరు మాత్రం తెచ్చుకోలేను. నువ్వు రిక్వెస్ట్ చేసినందుకు నేను నీ మాట నిలబెట్టలేకపోయాను, క్షమించు. ఇందులో క్షమించడానికి ఏముంది మౌళి, నువ్వే నన్ను క్షమించాలి అలాంటి మనిషి దగ్గరికి పంపినందుకు. చెప్పాలంటే నీ కోపంలో న్యాయం ఉంది, నీ గురించి తలుచుకుంటే నాకు గర్వంగానూ ఉంది. యాక్చువల్లీ నేను మూడవుట్లో ఉన్నాను, కానీ నీ మాటలు నాకు సంతోషాన్ని ఇచ్చాయి. ఇంకా మన దేశంలో సత్యం, న్యాయం, నీతి కోసం అవినీతిని ఎదిరించి పోరాడేవాళ్ళు ఉన్నారని తలుచుకున్నప్పుడు నాకు మహాగర్వంగా ఉంది. ఈ దేశ భవిష్యత్తు మీలాంటి యువకుల చేతిలోనే ఉందని మహాత్మా గాంధీ చెప్పింది నిజమైంది. ఫ్యూచర్లో నువ్వు పాపులర్ లాయర్వి కాకపోయినా మంచి లాయర్వి ఖచ్చితంగా అవుతావు. ఫీజు కోసమే వాదించకుండా న్యాయాన్ని రక్షిస్తావని నాకు నమ్మకం ఉంది. ఎప్పుడూ మామూలుగా ఉండే ఈ మౌళిలో మనోధైర్యం ఉన్న మౌళిని చూస్తుంటే నా మనసు ఆనందంతో నిండిపోయింది. ఓకే, వెళ్ళొస్తాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఫోన్ రింగ్ అవుతుంటే తీయడానికి ఒక్కడు ఉండడు. హలో. ఏంటి మూర్తి, వయసు అయిపోయింది కదూ, నడవలేకపోతున్నావు, నీ జీవితమే నాశనం కాబోతోంది. అది నాశనం కావడానికి ముందు నీ కుటుంబంలో అందరి ప్రశాంతతను నాశనం చేస్తాను. ఎవరా నువ్వు? గ్యారంటీగా నీ మంచి కోరేవాణ్ణి మాత్రం కాదు. ఆరు బయట పడుకొని ఆకాశంలోకి చూస్తూ ఆలోచించే నేను, కానీ ఒక్కటి, నేను నీ విరోధిని. నీకేం కావాలి? నీ సంక్షోభం. బాధ యొక్క మొదటి పేజీ నువ్వు తిప్పలేదు, చివరి పేజీలో ఉన్నవాడి బాధ నీకెలా తెలుస్తుంది? ఎందుకురా నా జీవితాన్ని నాశనం చేశావు? జమీందారులా బతకలేకపోయినా సామాన్యుల్లా బతికేవాడిని, నా ఆశలన్నీ నాశనం చేశావు కదా. అందుకే నేను పగ తీర్చుకోబోతున్నాను. వెయిట్ అండ్ సీ. హలో హలో హలో. ఎవడు వీడు? వీడికి నా మీద ఎందుకు పగ? నేను వీడికి ఏం ద్రోహం చేశాను? ఏమిటిది?
ఎన్ని బుక్స్ తీసుకొస్తున్నారు? ఎవరికి? ఏం లేదమ్మా, శివాలయానికి వెళ్ళి ఆధార్లోనే వస్తూ పాత బుక్స్, పాత ఫోటోస్ అవి అమ్ముతాడుగా. ఆయన మీ ఓల్డ్ ఫ్రెండ్ కదా? అవును అతనే. రెండు లా బుక్స్ ఉన్నాయి, వినోదమైన కేసులు, విచిత్రమైన తీర్పులు, కాస్ట్లీ బుక్స్, బట్ బెస్ట్ బుక్స్ అని ఇచ్చాడు. అవి మనకెందుకు ఇప్పుడు? ఏమిటమ్మా, ఏవి తెలియనట్టు మాట్లాడుతున్నావు. సౌందర్య మన కోసం, మన కుటుంబం కోసం ఎంత కష్టపడుతుంది. ఎంతో ఆత్మీయతగా నా మీద, మీ అందరి మీద అనుబంధం పెంచుకుంది. ఆ అమ్మాయి మనకెన్నో ప్రజెంటేషన్స్ ఇచ్చింది. తనకు కూడా ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వాలని నాకు అనిపించింది. ఒక అడ్వకేట్కి ఇంతకంటే నేను ఇంకేమి ఇవ్వగలనమ్మా? సంతోషంగా ఇవ్వండి. నేను కాదు, నువ్వు తీసుకెళ్ళి ఇస్తున్నావు. ఏంటమ్మా, నేను ఇప్పుడేగా వస్తున్నాను. బస్టాప్లో ఎంతో జనం, అందుకే నడుచుస్తున్నాను. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. ఏనా, ఇవి కొనగానే మీరే పట్టుకెళ్ళి మీ ముద్దుల కోడలికి ఆనందంగా ఇచ్చుండొచ్చుగా. సర్లేండి, వెళ్ళక తప్పుతుందా? ఇది ఎప్పుడు బాగుపడుతుందో ఏమో. ఆ భగవంతుడే దిగొచ్చిన దీన్ని మార్చడం సాధ్యమయ్యే విషయంలా అనిపించడం లేదు. ఎలా ఉన్నావు? కూర్చో. కూర్చోడానికి రాలేదు. మా నాన్న ఈ బుక్స్ నీకు ఇవ్వమన్నారు. ఈ బుక్స్ ఎక్కడా దొరకవట. ఒక నిమిషం కూర్చో. హలో. హలో, సౌందర్య మేడం ఉన్నారా? నేనే మాట్లాడుతున్నాను. నేను చంద్రని మాట్లాడుతున్నానండి. చెప్పమ్మా. నేను సుందర్ని కలిశాను. సభాష్, ఆడపిల్ల తలుచుకుంటే ఏ పనైనా సాధించగలదు. ఆయన మిమ్మల్ని మీట్ అవుతా అన్నారు. సంతోషంగా ఉన్నావు? సుందరం వివాహానికి ఒప్పుకున్నాడా ఏమిటి? అవును, సుందరం వివాహానికి అంగీకరిస్తే అతను నన్ను కలుసుకోవడంలో ఏ అబ్జెక్షన్ లేదు. కానీ ఎక్కడ ఎప్పుడు అనేది నువ్వే ఫిక్స్ చేయాలి. ఇవాళ సాయంత్రం వినాయకుడి గుళ్ళో కలుస్తానని చెప్పారు. ఓ, ప్రోగ్రామ్ కూడా ఫిక్స్ చేసావా అయితే? అవునండి. డోంట్ వరీ చంద్ర, సుందర్ నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటాడు. ఈరోజు సాయంత్రం వినాయకుడి గుడికి వచ్చి ఆయనతో మాట్లాడతాను. కానీ ఆయన అక్కడికి రప్పించి పూచి మాత్రం నీదే. సరే మేడం. ఏం తీసుకుంటా అర్చన? నీ మర్యాదల కోసం రాలేదు, నేను వెళ్తాను. నాకు ముఖ్యమైన పనుంది. అర్చన, కూర్చో. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? సౌందర్య ఇంటికి వెళ్ళొస్తున్నాను. ఏమిటి సడన్ గా? నాన్న బుక్స్ ఏమో ఇమ్మన్నారు, అందుకే వెళ్ళాను. తను ఎలా ఉంది అచ్చిన? బాగుందా? తనకు ఫోన్ చేయడానికి కూడా నాకు తీరిక లేదు. తనకు ఆ బాధ లేదు. తనకి ఫోన్ చేసి మాట్లాడడానికి చాలా మంది ఉన్నారు. ఏమిటి నీ మాటలు అదోలా ఉన్నాయి? తనే అదోలా ఉంది. ఏమిటో చెప్పు. సరే, నువ్వు సౌందర్యని ఎలా సెలెక్ట్ చేసుకున్నావు? తెలివైన వాడివి, ఎవరిని అంత తేలిగ్గా నమ్మేవాడివి కాదు. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోయే ముందు ఇరుగు పొరుగు వాళ్ళని అడిగి తన వివరాలు తెలుసుకోవాలని తెలీదా? తన గుణం ఎటువంటిదో, తన ప్రవర్తన ఎటువంటిదో. ఇలా చూడు, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో ఆలోచించే మాట్లాడుతున్నావా? ఎవరి గురించో అయితే నాకెందుకు దిగులు? మా అన్నయ్య చేసుకుని ఈ ఇంటికి కోడలుగా రాబోయే అమ్మాయి గురించి నాకు తెలిసింది. ఏం తెలిసింది? అది చెప్తే కోపం రాని నీకు కూడా కోపం వచ్చి ఏం అగాయిత్యం చేసుకుంటావునని భయంగా ఉంది. నాకు నీ మీద కోపం వస్తుంది. నువ్వేం చూసావు, ఏం తెలుసుకున్నావు చెప్పు. నాన్న బుక్స్ ఇవ్వమన్నారని తన ఆఫీస్కి వెళ్ళాను. అప్పుడే ఆ దారుణాన్ని నా చెవులారా వినాల్సి వచ్చింది. ఎవరో ఒక వ్యక్తితో తన వివాహం గురించి, అది ఎలా జరగాలి అన్న దాని గురించి, కొంతమందిని పిలిస్తే సరిపోతుంది, అది సీక్రెట్గా జరగాలి అని చెప్తోంది. ఏంటి బుద్ధి లేకుండా వాగుతున్నావు? నా సౌందర్యం ఇంకొకరితో వివాహం గురించి మాట్లాడిందా?
నేను నమ్మలేకపోతున్నాను. అందుకే అన్నాను నమ్మవని. కావాలంటే వినాయకుడి గుడికి వెళ్ళి చూడు. అక్కడ ఆ వ్యక్తితో తను వివాహం గురించి మాట్లాడుతుంది. ఇలా చూడు, ఖచ్చితంగా నువ్వు చెప్పేది నిజమైతే తన గుళ్ళోనే చంపేస్తాను. అబద్ధమైందో నిన్ను చంపుతాను. పర్వాలేదన్నయ్య, నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి పారిపోను. నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే తప్పకుండా న్యాయం నా వైపే ఉంది. ఇప్పుడు నువ్వు వెళ్ళబోయే వినాయకుడి మీద ఒట్టు. నమస్కారం సౌందర్య గారు. నేను మీకు ముందే తెలుసా? చెప్పిన టైం కరెక్ట్గా వచ్చారు కనుక ఖచ్చితంగా మీరే ఉంటారు అనుకున్నాను. ఇక్కడికి ఆలస్యంగా వచ్చారు పర్వాలేదు, కానీ చంద్ర విషయంలో నిర్లక్ష్యం చేయకుండా త్వరలో తనకు మంచి జీవితాన్ని ఇవ్వండి. చంద్ర ఏది? ఇప్పుడే వచ్చేస్తుంది. ఈ ప్రోగ్రాం ఫిక్స్ చేసింది తనేగా. ఏ మిస్టర్ సుందర్, పెళ్ళికి రెడీయేగా? మళ్ళీ ములగ చెట్టు ఎక్కరు కదా? ఎందుకంటే మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాను. మీరు ఎప్పుడంటే అప్పుడు నేనే రెడీ. ఎందుకంటే ఈ పెళ్లి విషయం మొదలుపెట్టింది మీరేగా, కాబట్టి మీరే పూర్తి చేయాలి. జరగబోయే ఈ వివాహాన్ని ఎవరూ ఆపలేరు, ఆపనివ్వను కూడా. ఇదే నా లక్ష్యం. నా లక్ష్యంలో నేను గెలవాలి. కానీ ఓ చిన్న రిక్వెస్ట్, రహస్యంగా జరగబోయే ఈ వివాహం ఎక్కడైనా ఓ చిన్న గుళ్ళో జరిగితే చాలు. మీ ఫ్రెండ్స్ కొందరు, మా ఫ్రెండ్స్ కొందరు, దట్స్ ఆల్. ఎందుకంటే ఓ చిన్న సమస్య ఉంది, అందుకే చెప్తున్నాను. అవును, నాకు తెలుసు. నీకు ఏ కష్టాన్ని సమస్యను కలిగించను. ఎలాగైనా ఈ పెళ్లి జరిగితే అంతే చాలు. ఇది రహస్యంగా ఉంచడమే మంచిదని నా ఉద్దేశం కూడా.